ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంతా ఒకటే చర్చ. రాజకీయ ఉద్దంగుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించిన యశస్విని రెడ్డికి కాంగ్రెస్ తగిన అవకాశం ఇవ్వాలని జోరుగా చర్చ జరుగుతుంది. మంత్రి ఎర్రబెల్లి రాజకీయ అనుభవం అంతా లేని వయస్సున యశస్విని రెడ్డి మంత్రి ఎర్రబెల్లిని ఎదుర్కొన్న తీరుపై రాష్ట్రం మొత్తం చర్చించింది. అలాంటి యశస్విని రెడ్డికి ప్రస్తుతం క్యాబినెట్లో స్థానం ఇస్తే బాగుంటుందన్న చర్చ జరుగుతుంది. రాజకీయాలకు వచ్చి తొలి పోటీలోనే కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న చందగా మంత్రి ఎర్రబెల్లికి ముచ్చమటలు పట్టించి మూడు చెరువుల నీళ్లు తాగించిన యశస్విని రెడ్డి పేరు ఇప్పుడు మారుమోగుతుంది. పిట్ట కొంచెం కూతగన అన్నట్టుగా పిన్న వయస్సురాలైన యశస్విని రెడ్డి మంత్రి ఎర్రబెల్లిని ఓడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మంత్రి ఎర్రబెల్లిని తట్టుకుని ఎన్నికల్లో విరోచితంగా ఆమె పోరాడిన తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. అయితే అలాంటి యశస్విని రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు, యంగ్ ఎనర్జెటిక్ మహిళా ఎమ్మెల్యేకు ఎందుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్న చర్చ జరుగుతుంది. మంత్రిగా వైనాట్ యశస్విని రెడ్డి అని చాలామంది చర్చిస్తున్నారు. దశాబ్దాల రాజకీయం అనుభవం ఉండి అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్న కాంగ్రెస్లో తొలిసారి పోటీ చేసి గెలిచిన ఆమెకు మంత్రిగా స్థానం ఉండదని తెలిసినా ఆమెకు అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అయితే లేటెస్ట్గా వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించిన యశస్విని రెడ్డికి ఐటీ శాఖను ఇస్తే బాగుంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఎన్ఆర్ఐగా రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడంలో యశస్విని రెడ్డి బాగా పనిచేసే సత్తా ఉన్న నాయకురాలని అంటున్నారు. లేదంటే ఎర్రబెల్లి మంత్రిత్వ శాఖ అయినా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను ఇస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. సీనియారిటీని పక్కన పెడితే యశస్విని రెడ్డికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుందనే చర్చ జరుగుతుంది. అయితే మరి కాంగ్రెస్ పార్టీ రెండో విడత క్యాబినెట్లో స్థానం ఇస్తుందా లేదా అని వేచి చూడాలి.